ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోగదేత్తస్య నిస్సరతే వాణీ జన్ముకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క అంశము వల్ల వారు దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. అందులో 12 లగ్నాల వారికి, ఒకవేళ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి ఫాలో అవ్వండి, లేనట్లయితే 12 రాసులు తీసుకోండి. లగ్నం తెలియదండి, కొంతమందికి టైమ్ ఆఫ్ బర్త్ నోట్ చేయరు, అలాంటప్పుడు రాసి చూసుకుంటూ ఉంటారు. అటువంటి వారు కూడా ఈ యొక్క అంశంలో, అంటే మీరు ఏ విషయాల జోలికి వెళ్ళడం ద్వారా మీకు దారిద్ర్యం అనేటువంటిది ప్రారంభమవుతుంది, ఎటువంటి పరిసరాలు మీ చుట్టూ ఉండకూడదు, ఇవి కనుక తెలుసుకోగలిగితే మీకు దారిద్ర్యం అనేటువంటిది మీకు దరిచేరదు. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కొక్క లగ్నరీత్యా ఉంటుంది. దానికి మంత్రం కూడా ఏం చేసుకోవాలనేటువంటిది ఉంది. ముఖ్యంగా లగ్నము రాసి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఏ మంత్రం చేసుకోవాలో కూడా చెప్తాను, దారిద్ర్యం దగ్గరికి చేరకుండా ఉండడానికి. 1 by 1 మనం ఇప్పుడు చెప్పుకుందాం. వృషభం వారికి కనుక చూసుకుంటే, పర్టికులర్గా వృషభం వారి దగ్గర ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, ఓపిక ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎంత ఓపిక ఉంటుందంటే, ఓపికే వీళ్ళ బలం. అయితే వీళ్ళకి మరి దారిద్ర్యం ఏ రూపంలో వస్తుందండి? ఇక్కడ వీరికి బాగా అర్థం చేసుకోండి, బ్రీతింగ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూ రావడం వల్ల వస్తుంది దారిద్ర్యం. లేదా మీరు ప్రయాణాలు, లేకపోతే ఒక్కొక్కసారి చూడండి, అనవసరంగా ఒక్కోసర్వనం అనవసరంగా తిరుగుతూ ఉంటాం బయట, ఇటని అటని అటని ఇటని, వాటి మూలంగా కూడా వస్తుంది వీరికి మెయిన్గా. లేదు అంటే ఏదైనా ఒక గృహము కానీ స్థలము కానీ చూసుకోకుండా ఉంటారు కొంతమంది. అంటే అక్కడ ఏదో ఆ పర్మిషన్ లేదు, డబ్బులు పెట్టేశాం, తెరా చూస్తే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దామని అన్ని డబ్బులు పెట్టి పిల్లర్లు లేపేసరికి ఎవరో ఆఫీసర్ వస్తాడు, నీకు ఎవడిచ్చాడా ఇక్కడ, ఇది ఎలా కొనుక్కున్నావు, అసలు పర్మిషన్స్ లేవు, నువ్వు ఎట్లా కడతావంట, అది అనవసరంగా డబ్బులు పెట్టింది బాయ్ అన్నట్టుగా, అంటే ఆ రూపంలో ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేదా కొన్ని కేసెస్ నేను చూసినటువంటిది, ఆ ఇంటి దగ్గర వాటర్ సరిగ్గా ఉండదు, వాటర్ రిలేటెడ్ ప్రాబ్లం వల్ల వస్తుంది. అయితే ఇది పర్సనల్ చార్ట్లో చంద్రుడు బాగుంటే ఆ ప్రాబ్లం అనేటువంటిది రాదు, బట్ ఇది. అండ్ అలాగే మానసికంగా ఉండేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల లేనట్లయితే ఏమవుతుందంటే, ఈ కంటికి సంబంధించిన కొంతమంది ఐస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఈ కంటికి సంబంధించిన వాటి వల్ల ఇబ్బంది రావడం. అండ్ అలాగే మరొకటి ఏంటంటే, తల్లిగారికి సంబంధించిన విషయంలో కొన్ని కొన్ని మీరు మదర్ వల్ల కొన్ని త్యాగాలు చేయాల్సిన రావడం. కొంతమంది చూడండి, అయ్యో మా మదరు ఉన్నారండి, అందుకని నేను నా లైఫ్ నేను ఇంకా వెళ్ళాల్సిన ఛాన్సెస్ ఉంటే వదిలేసుకున్నాను. చాలా గొప్ప విషయం అది, తల్లి గురించి తండ్రి గురించి త్యాగం చేస్తున్నారంటే ఎంతో గొప్ప విషయం కాదనట్లేదు. కానీ మీకు ఆ రూపంలో మీ లైఫ్, మీ జన్మజాతకంలో మీకు ఆ కాంబినేషన్స్ అలా వస్తాయి తెలియకుండానే. అది పాస్ట్ లైఫ్లో మీరు వాళ్ళకి రుణపడి ఉంటుంటారు, తల్లిదండ్రులకు బాగా రుణపడి ఉన్నప్పుడే తల్లిదండ్రులకు చేయగలుగుతారు, లేకపోతే అదర్వైజ్ మనం చేయం. ఎందుకంటే వాళ్ళకి పెద్దగా రుణం ఉండదు, అంతా రుణానుబంధ రూపేణ ఉంటుంది జీవితం అంతా కూడా, ఆ రూపంలో ఉంటాం. అంటే ఇక్కడ స్పెసిఫిక్గా నేను చెప్పేది ఒకటే, తీసుకునే వాటర్ బాగా అబ్జర్వ్ చేయండి. తీసుకునే వాటర్ మీరు ఎక్కడైనా సరే సరిగ్గా తప్పుగా వాటర్ తీసుకున్నారు, అదే దారిద్ర్యంగా వెంటాడుతుంది. లేదా వేసుకునే డ్రెస్, వస్త్రం కూడా తిరిగేటువంటి మాటిమాటికి అనవసరంగా ఎక్కువ ఏమైనా తిరుగుతున్నామో, దానివల్ల అనవసరంగా ఎక్కువ. కొంతమందికి ఎలా ఉంటుందంటే, వీళ్ళ పనులు వదిలిపెట్టేసి వేరే వాళ్ళ పనుల కోసం తిరుగుతూ ఉంటారు, వీళ్ళ పని పక్కన పోతుంది, వీళ్ళ జాబ్ పక్కన పోతుంది, వీళ్ళ బిజినెస్ పక్కన పోతుంది, వేరే వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు తెలియకుండా. అతి మంచితనం వల్ల మీరు ఏదో కావాలని తిరగడం కదా, అతి మంచితనం, అయ్యో మనం వాళ్ళకి హెల్ప్ చేద్దాం, వీళ్ళకి హెల్ప్ చేద్దాం, ఈ దీంట్లో తిరుగుతూ ఉంటారు. ఇక్కడ మీకు దారిద్ర్యం అంటే ఏమిటి, నీ పనులను వదిలేసావు, నువ్వు వేరే వాళ్ళ గురించి తిరుగుతున్నావు, నీకు రావాల్సిన ఇంప్రూవ్మెంట్ రాలేదు, నీకు రావాల్సిన డబ్బులు రాలేదు, వాళ్ళ పనుల వల్ల తిరగడం వల్ల వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వరు. హెల్పింగ్, మనకు బాగా తెలిసిన వాళ్ళు హెల్ప్ చేయడం చాలా మంచిది, కానీ కొంతమంది అతిగా తిరిగేస్తుంటారు తెలియక, ఒక దీంట్లో వెళ్ళి. అందులో పర్టికులర్గా చంద్రుడు పాడైతే ఇంకెక్కువగా తిరుగుతారు, చంద్రుడు పాడవలేదనుకున్నప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం అనేటువంటిది రాదు. మరి దీనికి ఏమిటండి పరిహారము?
చంద్ర ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. చంద్ర ఆరాధన లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయై నమః, ఓం మనస్విని అయి నమః. ఈ నామస్మరణ గనక మీరు ఎంత చేస్తే బాగుంటుంది గుర్తుపెట్టుకోండి. సహజంగా అందరూ నన్ను అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే సహజంగా దారిద్ర దేవత రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతూ ఉన్నారు. దానికి చెప్తానండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంట్లో గనక సూర్యోదయం అయిన తర్వాత కూడా ఎక్కడ పక్కలెత్తకుండా నిద్రపోతూ ఉన్నట్లయితే దారిద్ర దేవత ఖచ్చితంగా ఇంట్లో ఎంటర్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చేమండి, మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది, ఆ ఇంట్లో పిల్లలు అయితే అసలు పెద్దాకలేగరు, ఇంట్లో ఎవరు అసలు ఇచ్చేరైనా బాగానే ఉంది అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి పూర్వజన్మల్లో చేసిన పుణ్యము వల్ల ధనయోగం అనేటువంటిది బలంగా ఉంటుంది. అంత మాత్రం చేత వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకోకండి. వాళ్ళకి దరిద్ర దేవత అంటే కేవలం డబ్బులు లేకపోవడం మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి, రోగాలు వస్తుంటాయి మనిషికి, లేనట్లయితే నిందలు ఎక్కువ పడుతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు రెండుగా చాలా ఉంటాయి. ముఖ్యంగా రోగరూపేణ ఎవరైతే సూర్య భగవానుడు సూర్యోదయం అవ్వకముందు ఎవరైతే నిద్రలేస్తారో వాళ్ళకి రోగాలు వచ్చేటువంటి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సూర్యోదయం అయినా కూడా అలాగే నిద్రపోతుంటే రోగం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే ఈ రోగానికి సూర్యుడికి సంబంధం ఉంటుంది. సూర్యుడు వచ్చేసరికి మనం తెలివేసి ఉన్నాము అంటే రోగం రాదండి, ఎందుకంటే సహజంగానే సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి. ఆరోగ్యం భాస్కరాదిత్యది అంటూ ఉంటాం కాబట్టి ఇది ముఖ్యంగా పాటించండి. అలాగే ఇంట్లో పాత వస్తువులు, శాస్త్రం ఏం చెప్పిందంటే పాత మనుషులు అంటే ఏమిటి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఇంట్లో ఉండాలి, ఎందుకంటే వాళ్ళ సూచనలు వాళ్ళ అనుభవాల ద్వారా మనం రక్షింపబడతాం. కానీ విరిగిపోయినవి పాడైపోయిన వస్తువులు ఇంట్లో ఉండకూడదని చెప్పింది. అవి ఎంత ఎక్కువగా ఉంటాయి ఇంట్లో పనికిరాని వస్తువులు, అంత దారిద్ర్యం పెరుగుతూ ఉంటుంది. ఇంట్లో బూజ ఎక్కువ పట్టడము, పాత గోడలుగా ఉండడము, ఇల్లంతా మట్టి కట్టుకుపోయినట్టుగా పాతగా అయిపోవడం, ఇది కూడా దరిద్రానికి సంకేతం. ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఉన్నట్లయితే, ఇప్పుడు ఒకటండి ధనం లేదు, బాగా పేదరికం అనుభవిస్తున్నారు, చినిగిన వస్త్రం వేసుకోవడమే అతనికి ఇంకా గత్యంతరం మరొకటి లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. కానీ కొంతమంది ఏం చేస్తారంటే తెలియక చినిగిన వస్త్రం ధరిస్తారు. ఆ ఏం కాదులే, డబ్బులు ఉన్నా కూడా కొంతమంది అటువంటివి ధరిస్తే దారిద్ర దేవత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం. ఎందుకు అంటే చెప్తాను చూడండి, చిన్న లాజిక్, ఇక్కడ ఏం లేదు, చినిగిన వస్త్రం వేసుకుని ఎక్కడికి వెళ్ళాను చూశాడు, మన మీద అంచనా వల్ల ఆ వ్యక్తికి చినిగిన వస్త్రాలు వేసుకున్నా అంటే ఈ వ్యక్తి దగ్గర ఏమీ లేదేమో, చాలా దారిద్ర్యంలో ఉన్నాడేమో, ఈయనకి పెద్దగా మనం మర్యాద ఇవ్వవలసిన పని లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలా ఉన్నారని నేను చెప్పట్లేదు. కాబట్టి ఆ యొక్క విషయంలో వస్త్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, వస్త్రం చాలా మంచి వస్త్రం వేసుకోవాలని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ మీకు లగ్నం తెలియదు, రాశి తెలియదు, కానీ దరిద్రం రాకూడదు. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే దారిద్ర భావము అని ఉంటుంది జ్యోతిషాస్త్రంలో, మూడవ స్థానాన్ని దారిద్ర భావము అంటారు. ఆ మూడవ అధిపతి గనక మీకు లగ్న సంబంధాలు ఏర్పడినప్పుడు ఎప్పుడు ఏదో ఒక పెయిన్, ఏదో ఒక దారిద్రం మీ వెంట పడుతూనే ఉంటుంది, వెంట పడుతూనే ఉంటుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే విష్ణు సహస్రనామాల్లో ఒక నామం ఉంది, దీనికి మీకు దారిద్రం పోవడానికి, మీకు ఎప్పుడు పెయిన్ ఉంటే పోవడానికి ఏమిటది అంటే ఓం మధుసూదనాయ నమః. ఈ నామం మీరు ఎంత చేస్తూ ఉంటే అంత దారిద్రం అనేటువంటిది తగ్గుతుంది. కొంతమందికి థర్డ్ కనెక్టివిటీ వచ్చినప్పుడు దారిద్రం ఉండదు, కానీ అది ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కష్టపడుతూనే ఉన్నానండి, చిన్నప్పటి నుంచి నా పని కష్టపడటమే, చిన్నప్పటి నుంచి ఏదో పెయిన్ అనుభవించడమే అంటూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఈ యొక్క మంత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంకో దారిద్రం గురించి చెప్తాను, మనం తిన్న కంచంలో కడగకూడదు. తిన్న కంచంలోనే కడిగేస్తారు చాలామంది. శాస్త్రాల్లో మనకి మనం ఏదైనా ఆహారం భుజిస్తున్నామంటే దాని యజ్ఞం కింద చెప్పారు, ఇది ఒక యజ్ఞము. మరి యజ్ఞం చేసిన దగ్గరే మనం చేయి కడుక్కుంటామా, యజ్ఞం గుండంలో కడుక్కోం కదా, కాబట్టి తిన్న కంచం అంత పవిత్రమైనటువంటి విషయంగా చెప్పారు కాబట్టి అది చేయకండి. ఇక మరొక విషయం ఏంటంటే, చాలామందికి అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలంలో సూర్యోదయానికి ముందు స్నానం చేయమని చెప్తుంది, కానీ సూర్యోదయం తర్వాత స్నానం చేయడం, ఇవన్నీ కూడా దారిద్రానికి హేతువులు. మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు మీరు చాలామంది చేతిని తల మీద పెట్టుకుంటూ ఉంటారు, తల మీద చేయి పెట్టుకోకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీ స్థానంగా చెప్తారు,
ఈ లక్ష్మి ఎప్పుడు తలకెక్కకూడదట, తలకెక్కితే దరిద్రం అని చెప్పి మనకి దత్తాత్రేయ చరిత్రలో ఉంటుంది. ఆ యొక్క తన్ని చంపడానికి స్వామివారు ఒక ప్రణాళిక వేస్తారు. దత్తాత్రేయులు వారు వేసి అమ్మవారిని తల మీద పెట్టుకునేలా చేస్తారు. వెంటనే ఆ రాక్షసుడు హతం జరుగుతుంది. కాబట్టి పెట్టుకోకూడదని చెప్పి చెప్తుంది శాస్త్రం. దీనికి మళ్ళీ ఎక్కడెక్కడ చేయి పెట్టుకుంటే మంచిదని ఎటువంటి పాదం దగ్గర, మోకాళ్ళ దగ్గర, కాళ్ళ దగ్గర, పొట్ట భాగంలోని, ఈ రకంగా ఈ యొక్క ఈ నుదుటి భాగంలోని, ఇక్కడ చేతులు పెట్టుకొని కొన్ని నామాలు, లలితహస్తనామాలు చదివితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పింది శాస్త్రం. ఎక్కడా కూడా మీరు ఓన్లీ తల మీద పెట్టుకోకుండానే కాకుండా ఎక్కడ ఏ బాడీలో ఏ పార్ట్ దగ్గర మీకు హస్తాన్ని పెట్టుకుని మంత్రం చదువుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అనేటువంటిది కూడా చెప్పింది. చెప్పాలంటే దానికి మళ్ళీ తగ్గట్టుగా దానికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మరొకటి ఏంటంటే ఈ దారిద్రం అనేటువంటిది ఒక్కోసారి మనకి జన్మజాతకంలో మూడో అధిపతి మహాదశలు నడిచేటప్పుడు కూడా ఉంటాయి. మరప్పుడు ఎలాగ దాన్ని జయించాలి, ఎందుకంటే ఆ మహాదశ నడుస్తుంది కదా అన్నప్పుడు ఒకే దగ్గర స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది అప్పుడు. ఎందుకంటే అంటే మూడో అధిపతి లగ్న సంబంధం ఏర్పడింది, ఎవరికైనా దరిద్ర యోగం ఏర్పడింది, అప్పుడు ఆ జాతకుడు ఆ ఉన్న ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి బ్రతికితే బాగుంటుంది. చాలామంది చూడండి ఊర్లలో ఏదో పని చేసుకుని బతుకుతారు, అసలు ఎదగరు. కానీ అదే వ్యక్తి సిటీకి రాగానే మళ్ళీ బాగుంటుంది. ఎందుకు? ఆ వ్యక్తికి ఉన్న స్థలం నుంచి మారే యోగం ఉంటుంది, అప్పుడు ఆ దోషం అనేటువంటి ఆ రూపంలో పోతుంది. అలాగే మీ ఇంట్లో పాత వస్తువులు, పాత బట్టలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీరు వేసుకోవట్లేదు, అలాంటప్పుడు ఆ బట్టలను చక్కగా ఉప్పుని నీటిలో ముంచి తీసేసి ఆరబెట్టిన తర్వాత వాటిని దానంగా ఇచ్చేసేయండి. ఇంట్లో వాడకుండా పాతవి అలాగే ఉండిపోతే అది కూడా చాలా పెద్ద, అందులో ముఖ్యంగా వస్త్రాలకు సంబంధించిన విషయంలో. ఇంకోటి ఏంటంటే చాలామంది ఈ తల మీద ఉండేటువంటి, శిరస్సు మీద ఉండేటువంటి ఈ ఏదైతే జుత్తు ఉంటుందో దానికి లోపల కొంతమందికి డాండ్రఫ్ అనుకోండి, లేకపోతే మట్టి కానీ ఎక్కువగా ఉంటుంది గడ్డానికి తలకి, అవి ఎక్కువగా ఉండడం కూడా శాస్త్రంలో మంచిది కాదని చెప్పారు. ఇక్కడ మీరు సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే దానివల్ల మనిషికి రోగం వచ్చే ఛాన్స్ ఉంటుంది, రోగమే దారిద్రంగా కూడా చెప్పింది శాస్త్రం. కాబట్టి ఈ యొక్క అంశాలు జాగ్రత్తగా ఉండాలి. మరొకటి, ఎక్కువ దారిద్రం ఎందుకు వస్తుంది అంటే అన్నదమ్ములతో మీరు సరిగ్గా చేయాల్సిన కమ్యూనికేషన్ సరిగ్గా చేయకపోయినా అనవసరమైన ద్వేషాలు పెంచుకున్న దారిద్రం వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రం. అంటే అన్నదమ్ములతో, అక్కచెల్లెలతోని చిన్న చిన్న విషయాలు పట్టుకొని వాటిని ద్వేషంగా మార్చుకొని వాటిని మిస్అండర్స్టాండింగ్గా చేసుకుంటే, ఎందుకంటే థర్డ్ హౌస్ ఈజ్ దారిద్ర స్థానం. మూడో స్థానాన్ని దారిద్రము, పరాక్రమము, పౌరుషము, ధైర్యం ఇవన్నీ చెప్పారు. అందులో దారిద్రం కూడా ఉంటుంది. మీరు ఇక్కడ ఎక్కడైతే ఎప్పుడైతే మీరు ఇది చేస్తుంటారో అదొకటి, ఇంకా అన్నిటికంటే గొప్పది చెప్తాను చూడండి, మీరు గాసిప్స్ కనుక వాళ్ళు అలాగంటా వీళ్ళు ఇలాగంటా అని ఎంతైతే మీరు చెప్పుకుని ఉంటారో అదే మెయిన్ ముఖ్యంగా దారిద్రానికి హేతువుగా శాస్త్రాల్లో చెప్పబడింది. దానికి మరి ఏమిటండి పరిష్కారము అంటే మధు కైట బుల వధ అని ఉంటుంది శాస్త్రంలో, మనకి మీరు వినే ఉంటారు. విష్ణువు యొక్క చెవులో నుంచి వస్తారు మధు కైట బులు అని అంటారు. అతను బ్రహ్మని మాతను పోట్లాడు, లేకపోతే నువ్వు మా చేతిలో చచ్చిపోతావు, సంథింగ్ అట్లాంటి భయపెట్టేసరికి ఆ బ్రహ్మ వెళ్ళి విష్ణుమూర్తిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు విష్ణుమూర్తి నిద్రలో ఉన్నట్టుగా ఉండగానే ఆ నిద్రకి ఎవరైతే కారకులో ఆ అమ్మవారిని ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడు ఆ మధుకైటకుని సంహరించడానికి ఆ యొక్క మహావిష్ణువుని నిద్రలేచి వాళ్ళిద్దరితో యుద్ధం చేస్తాడు. కానీ ఎంత యుద్ధం చేసినా వాళ్ళు చనిపోరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కాసేపు రెస్ట్ తీసుకుంటా అన్నప్పుడు ఈ అమ్మవారిని అడుగుతాడు మహావిష్ణువు, తల్లి నేను ఎంత సంహరించినా వీళ్ళు చావట్లేదు, మరి ఎలాగా అంటే ఒక ఉపాయం ఇస్తుంది అమ్మవారు. ఏమిటా ఉపాయం అంటే ఇతనే వరం ఇస్తా అంటాడు మధుకైటకుడు విష్ణువు, నేను మీకు మీతో 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన అయినా సరే మీరు చాలా బాగా యుద్ధం చేశారు కాబట్టి నేను మీకు వరం ఇస్తున్నాను తీసుకోండి అంటే, వాళ్ళ మతం ఉంటుంది కదా ఏంటి నువ్వు మాకు ఇచ్చేది ఏంటి వరం, నేనే మీకు వరం ఇస్తున్నాను అంటాడు ఆ మహావిష్ణువుకి వీళ్ళిద్దరు అన్నప్పుడు. అప్పుడు ఆ మహావిష్ణువు ఏం చేస్తారంటే సరే మీరు మాట తప్పకూడదంటే సరే మాట తప్పమంటారు, మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలని మహావిష్ణువు కోరుకుంటాడు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓహో అలాగా అయితే చనిపోతాం కానీ నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని చంపాలి అంటారు. కానీ అది మొత్తం నీరే, నీటి మధ్యలో ఇతను శేషపాను పైన ఉంటూ ఆ యొక్క పద్మం నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారిని చంపుదాం అనుకున్నారు కదా వీళ్ళు,
సరే అప్పుడు ఏం చేస్తారు అలాగే అని ఇతని శరీరాన్ని పెద్దగా పెంచి అతని తొడల మీద వేసి ఇతన్ని చంపేస్తారు. ఇది మధుకైటములో వధ ఎవరైతే వింటారో వాళ్ళు కూడా దారిద్ర నాశనం జరుగుతుంది అని చెప్పి శాస్త్రవచనం శ్రీమాత్రే నమః.